జగన్ ట్రాప్లో చంద్రబాబు పవన్ అతను చూసి మరి దెబ్బ కొట్టారా ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్రంగా మారుతోంది సీఎం జగన్ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు జగన్ను ఓడించడమే లక్ష్యంగా వేరువేరుగా సాధ్యం కాదని గుర్తించిన చంద్రబాబు పవన్ ఏకమయ్యారు దీంతో జగన్ అలర్ట్ అయ్యారు ఆట మొదలు పెట్టారు సమయం చూసి దెబ్బ కొట్టారు ఇద్దరిని అష్టదిగ్బంధనం చేశారు ఇదే సమయంలో ఢిల్లీలోనూ తన వ్యూహాలను పదును పెట్టారు ఫలితంగా ఎన్నికల వేళ ఏపీ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది ముఖ్యమంత్రి జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలిచిన వెంటనే ఆపరేషన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించారు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు కోట్లాది మంది ఓటర్లను తన ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో ప్రతి మాట అమలు చేసి తన విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం చేశారు అదే సమయంలో సంక్షేమం అమల్లో అవినీతికి ఆస్కారం లేకుండా విమర్శలకు తావు లేకుండా చేశారు ఇప్పుడు అదే సంక్షేమం చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది జగన్ సంక్షేమాన్ని విమర్శించిన టీడీపీ జనసేన సైతం ఇప్పుడు తాము అదే సంక్షేమం కొనసాగిస్తామని హామీలు ఇస్తున్నారు టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించింది కానీ జగన్ అందిస్తున్న సంక్షేమం ముందు టీడీపీ హామీలు నిలవలేదు కనీసం ఎక్కడా చర్చకు రావడం లేదు దీంతో టీడీపీ జనసేన వ్యక్తిగతంగా జగన్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు ప్రారంభించాయి ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు సమయం చూసి దెబ్బ కొట్టారు చంద్రబాబుపై అధికారంలోకి వచ్చిన సమయం నుంచి విచారణ సాగుతున్న కేసులు ఒక్కసారిగా కొత్త టర్నను తీసుకున్నాయి పూర్తి ఆధారాలతో సిఐడి చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు చేసింది నలభై నాలుగు రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు టీడీపీలో అనిశ్చితి కొనసాగుతోంది చంద్రబాబు జైలులో ఉండడంతో పార్టీని నడిపించడంలో మిగిలిన నేతల్లో అనుభవ రాహిత్యం సమన్వయ లోపం వ్యూహాల స్పష్టంగా కనిపిస్తున్నాయి తన సొంత పార్టీ ఎదుగుదల కంటే టీడీపీ బాగే ముఖ్యమనే విధంగా పవన్ పొత్తు ప్రకటన తరువాతి నిర్ణయాలు కనిపిస్తున్నాయి బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే ఏకపక్షంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు ఇక టీడీపీతో పొత్తు తరువాత జనసేనలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీజేపీ పవన్ తీరును నిశ్చితంగా గమనిస్తోంది ఏపీలో పరిణామాలపైన పూర్తి సమాచారంతో వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది చంద్రబాబు ఇన్ని రోజులు జైలులో ఉండడం టీడీపీకి మింగుడు పడడం లేదు ఆశించిన సానుభూతి దక్కలేదు ఇప్పుడు భువనేశ్వరిని ప్రజల్లోకి పంపిస్తున్నారు తెలంగాణ ఏపీ ఎన్నికల వ్యూహాలు అమలు చేయాల్సిన కీలక సమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నారు బయటకొచ్చిన కేసులు విచారణలు తప్పేలా లేవు అటు పవన్ సైతం చంద్రబాబు కోసం బీజేపీకి దూరమైనట్లే కనిపిస్తోంది ఇదే సమయంలో జగన్ తన సైన్యాన్ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు వరుస కార్యక్రమాలు ప్రకటించారు జనవరి నుంచి పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో వరుసగా నిధులు జమకానున్నాయి పెన్షన్ మూడు వేలకు పెంచుతున్నారు పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్య పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు సంక్షేమ ఓటు బ్యాంకులో ఇప్పుడు చంద్రబాబు పవన్ ఏం చెప్పినా జగందే పై చేయిగా కనిపిస్తోంది ఇదే సమయంలో బీజేపీ నుంచి సహకారం అందే అవకాశం కనిపించడం లేదు బీజేపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు చేయి అందించేందుకు సిద్ధంగా లేరనేది స్పష్టమవుతోంది సామాజిక సమీకరణల్లోనూ జగన్ ఆ రెండు పార్టీలను ఫిక్స్ చేస్తున్నారు జనరల్ సీట్లలోనూ బీసీ ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు జరుగుతోంది చంద్రబాబు పవన్ పేదల వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో జగన్ ట్రాప్లో చిక్కుకున్న చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యారు ఇప్పుడు అదే తరహాలో పవన్ సీఎం జగన్ ట్రాప్లో పడి చంద్రబాబుకు దగ్గరయ్యారు అదే బీజేపీకి దూరం చేస్తోంది ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టే జగన్ తన సంక్షేమ ఓటు బ్యాంక్తో ముందుకు వెళుతున్నారు ఇదే తనకు అధికారం మరోసారి దక్కేలా చేస్తుందనే ధీమాతో కనిపిస్తున్నారు